దేవుడు ఆ గాడిదకు వాక్కులు ఇచ్చెను. ఏమి ఇచ్చాడట? ఏమి ఇచ్చాడు? నీకులాగే మాట్లాడే స్వరపేటికని ఇచ్చాడట. ఏమి ఇచ్చాడు? గాడిదలు మాట్లాడతాయి ఏంటి? గాడిదలు మాట్లాడతాయా? మాట్లాడవు. అది ఎందుకు మాట్లాడవు? నువ్వెందుకు మాట్లాడతావు? మాకు తెలియదు. కానీ మనిషి కళ్ళు తెరిపించటానికి ఒక పశువుకు మాట్లాడే శక్తి ఇచ్చాడట. అప్పుడు గాడిదకు అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునిచ్చిన 28వ వచనం. గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేనేమి చేసి తినని బిలాముతో అనగా. బిలాము, నన్ను ముమ్మారులు కొట్టావు, చాలాసార్లు కొట్టావు. నన్ను ఎందుకు అలా కొట్టావో చెబుతావా? కారణం చెప్తావా? అండి, పశువుని చాలా దారుణంగా హింసిస్తామండి. నిజంగా ఆ హింసలు భరించలేమండి. నిజంగానే ఆ హింసలు వర్ణించలేని హింసలు అండి. నిజంగానే ఇంతకుముందు తుక్కెత్తటానికి రాజమండ్రి ప్రాంతంలో ఇక్కడ కూడా ఉన్నాయనుకుంటాను. రాజమండ్రి ప్రాంతంలో తుక్కెత్తడానికి మా నాన్నగారు కూడా ఎద్దుల బండి తోలేరు. ఆయన ఎద్దుల బండి, మా నాన్నగారు ఎద్దు ఎంత ఉండేది, ఆయన ఎంత ఉండేవాడు. ఎంత ఎద్దును కంట్రోల్ చేయాలంటే మా నాన్నగారే కంట్రోల్ చేయగలిగేవారు. దాన్ని అలా ప్రేమించేవాడు ఆయన. కానీ కొంతమంది ఉండేవారు ఆ ఎత్తుకి, ఈ ఈ కాడు ఎప్పుడైతే ఎత్తుకున్న తర్వాత కాడు ఎత్తుకున్న మెడ భాగంలో కురుపు వేసేస్తుందండి. అక్కడ కురుపులు, భయంకరమైన కురుపులు వేస్తాయి. ఆ కురుపులు వేసిన ఆ కాడు ఎత్తుకుని ఆ బండి నోలుతున్నప్పుడు ఆ యొక్క కాడి అటు ఇటు ఇటు అటు కదలడం వలన ఆ కురుపు రేగుతూ ఉంటుంది. అంత బాధ ఉన్నా సరే, అంత రేగుతున్నా సరే, ఆ దుఃఖంతా తీసుకెళ్ళి అందులో వేసిన నా యజమానికి హాని జరగకూడదు అని అదేం చేస్తుందో తెలుసా? అది ఎంత బాధ ఉన్నా బాధ్యత మర్చిపోదండి. అది ఏమండి బాధ ఉంది కదండి, ఇలా కుంగిపోతుందా? ఇలా కింద కుంగిపోతుంది, బండంతా కింద కుంగిపోతుంది, యజమాని కూడా కిందకెళ్ళిపోతాడు. కానీ బాధ భరిస్తుంది అది. ఎంత బాధ భరిస్తున్నా వెనకాతలు తోలుతున్న వాడు కోసం అంత ఆలోచిస్తున్నా, ఎద్దు కోసం ఒక్కసారి కూడా ఆలోచించకండి వెనకాల తోలుతున్నవాడు. అరే ఇదంతా ఎంత భయంకరంగా బాధపడుతుందే, ఇంత భయంకరంగా అది కురుపులతో ఈ బండిని తోలుతుంది అనేసి బాధపడ్డండి అతను. ఇంతకుముందు ఏం చేసేవారో తెలుసా? ఆడు చెప్పిన మాట వినకపోతే, పగ్గం ఇలాగని ఇలాగ లాగినప్పుడు వెళ్ళకపోతే ఏం చేసేవారో తెలుసా అండి? మేకెట్టుకునేవారండి జోబులో, మేకులు, ఆ మేకొచ్చుకుని ఇలా పొడిచేవారండి. ఏమండి ఎంత బాధపడుతుందండి అది. మేకిచ్చి పొడిచాడు కదా, లారీకి ఎందుకు వెళ్ళిపోతా సత్తావు. కానీ ఎద్దు చూపిస్తున్న ప్రేమ చూడు. అది ఆకలేస్తే అరుస్తున్నప్పుడైనా కనీసం నువ్వు కేకేసి దానికి ఏమి ఇవ్వవు. కానీ అలాంటి బాధ యేసుప్రభు పడ్డాడు ప్రియమైన వాళ్ళరా. నిజం. ఇదిగో గాడి అడుగుతుంది ఎవరిని? నువ్వు నన్ను ముమ్మారులు కొట్టితివే, నీకు మేలు చెయ్యాలనుకుంటున్నా, నన్ను కొడుతున్నావా? అంటే బిలాము ఏమంటున్నాడు చూడండి అక్కడ. బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత కట్కమున్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో. నేను కట్కమంటే చంపేస్తాడట. కట్కమంటే ఏం చేస్తాడట? చంపేస్తాడట. జాలి లేని మూర్ఖుడు. అందుకు గాడిద, నేను నీ దానినైనది మొదలుకుని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా,
అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఏమండి పశువులు ఒక విచిత్రంగా అరుస్తూ ఉంటాయండి, ఒక విచిత్రంగా అరుస్తుంటాయి. ఏ రోజు అరవని ఈ పశువు ఈ అరుపులో ఏదో తేడా ఉంది, ఏదో తెలియపరచాలనుకుంటుంది అని దాని దగ్గరికి వెళ్ళి నీ పశువుల స్థితి జాగ్రత్తగా విచారిస్తే అది నీకేదో చెప్పాలనుకుంటుంది. ఈరోజు మానవాళికి కూడా పశువులు ఒకటి చెప్పాలనుకుంటుంది, ఏంటో తెలుసా? మాకు రాని కరోనా మీకెందుకు వచ్చిందిరా దౌర్భాగ్యులరా, ఎందుకు వచ్చి అదే అడుగుతున్నాను, ఎందుకు వచ్చింది? మేము ఏ పాపం చేయలేదని అనకండి. అంతరిక్షంలోకి వెళ్ళిపోయామంటున్నావు కదా, నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. నీ కర్రం అనగద్రొక్కబడును. నువ్వెంతటి వాడవైనా మట్టిలో కలవలసింది అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు కన్నులు ఎత్తవలసింది ఎవరి దగ్గరికో తెలుసా? మనిషిని ఆశ్రయించక దేవుణ్ణి ఆశ్రయించు అంటున్నాడు చూడు.